పటిష్టమైన ఏర్పాట్ల మధ్య సోమవారం జరిగిన పార్లమెంటు ఎన్నికలు రామగుండం నియోజకవర్గంలో ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నియోజకవర్గంలో ఉదయం 7 గంటల నుండే పోలింగ్ ప్రారంభమైంది. ఆరంభంలో మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. సాధారణ పౌరులతో పాటు దివ్యాంగులు, వయోవృద్ధులు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నూతన ఓటర్లు తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకుని సరికొత్త ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యాలు ఎదురవ్వకుండా అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన ఓటర్లతో కొన్ని పోలింగ్ కేంద్రాలు కిటకిటలాడాయి. అటు రిటర్న్ అవుతుందా? సతీ పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. రామగుండ పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా తగు ఏర్పాట్లు చేపట్టినట్లు సిపి మీడియాకు వివరించారు. అందరూ ప్రజలందరూ తమ తమ ఓటు హక్కుని ప్రశాంతంగా నిర్భయంగా వినియోగించుకోవడానికి మేము అన్ని ఏర్పాట్లు చేశాము. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున, పార్లమెంట్ కన్స్టిట్యూషన్ 2 డిస్ట్రిక్ట్ సంబంధించి అన్ని అడ్మినిస్ట్రేషన్ పోలీస్ పరంగా అన్ని ఏర్పాట్లు చేసి మీకు అందరికీ తొలగించడానికి ఇంకా ఈరోజు వాతావరణం కూడా మనకు సహకరిస్తుంది, చాలా కూల్గా ఉంది. దీంట్లో భాగంగా మార్నింగే అన్ని పోలింగ్ మాక్ పోలింగ్ స్టార్ట్ అయింది. తర్వాత ప్రశాంతంగా అన్ని మాక్ పోలింగ్ కంప్లీట్ అయింది. ఒక 2 ప్లేసెస్కి మాత్రం కొద్దిగా ఈవీఎంస్ తో ఏంటంటే మళ్ళీ ఇమీడియట్ గా 5-10 మినిట్స్ లో రిపేర్ చేయడం జరిగింది. ఒకటి బెల్లపల్లిలో, ఒకటి మండల ఏరియాలో. దాని తర్వాత ఇప్పుడు పోలింగ్ అంతా సజావా జరుగుతూ ఉంది. ఆల్ మా మొబైల్స్, ట్రాకింగ్ ప్రాసెస్, ట్రాకింగ్ ప్రాసెస్ అంతా ఫీల్డ్ లో యాక్టివ్ గా ఉన్నారు. దాని మూమెంట్ వచ్చింది. ప్రజలు కూడా అందరూ యూలైన్స్ లో బాగా వస్తున్నారు. పెద్ద నేను మీడియాపరంగా పబ్లిసిటీ కూడా ఏంటంటే ప్రశాంతంగా ఏ కలాట లేకుండా మన రామగుండ కమిషనరేట్ లో పార్లమెంటరీ పెద్దపల్లి పార్లమెంటరీ కమిషన్ ప్రశాంతంగా జరిగిందని చేసి అందరూ మాకు ప్రాచరించాలని కోరుకుంటున్నారు. అలాగే ఎనీ ఇష్యూస్ ఉంటే మాకు ఇమీడియట్ గా కంట్రోల్ చెప్పండి, మాట చెప్పండి, ప్రతి ఆఫీసర్కి చెప్పవచ్చు మీరు. దానికి మేము ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి దాన్ని సాల్వ్ చేయడానికి దాని తర్వాత